నమస్కారం. పిరమిడ్ న్యూస్కు స్వాగతం. ఇక డీటెయిల్స్లోకి వెళితే, మానస సరోవరం వారి ఆత్మీయ ఆహ్వానం విజయవాడ కృష్ణానది తీరాన తాడేపల్లిలోని మానస సరోవరం ధ్యాన ఆశ్రమంలో శని ఆదివారం 2 రోజుల జ్ఞాన మోక్ష ధ్యాన కార్యక్రమాలు జరుగును. టిబెట్ మహాయోగి జట్సా మీలా రేపా గారి జన్మదిన సందర్భంగా ఆగస్టు 25 శనివారం ఉదయం 10 గంటల నుంచి 26 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు అఖండ మౌన ధ్యానం మరియు రాఖీ పౌర్ణమి హ్యాపీ సండేలో భాగంగా ధ్యాన జ్ఞాన తరగతులు జరుగును. నెల 22 నుండి 24 వరకు వియత్నాం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ధ్యానం, ఆధ్యాత్మికం, ఆనందం అనే 3 సూత్రాలను ప్రధానంగా ఆచరిస్తూ బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశీస్సులతో ముందుకు సాగిపోతోంది వియత్నాం పిఎస్ఎస్ఎం. ఈ కార్యక్రమానికి పలువురు పిరమిడ్ మాస్టర్స్ కళాకారులు హాజరై తమ సేవలను అందించారు. Dance group from India come to Hanoi, but they come to the North many times in Saigon. We also organize for them sometime in Saigon, and they're very famous in Ho Chi Minh City. When they come, they rock, and we enjoy their rhythm, Indian rhythm, very much. And they come to to bring a message that life is celebration. Because thanks to meditation, so their lives become celebration always. And very thanks to Baida, thanks to Sir Pariji, Batriji. Thanks Graham, who bring meditation to Vietnam. And since then, I myself life changed so much, and now my life always happy, always balanced, happy and celebration. Thank you. ఆగస్టు 24 నుండి 26 వరకు మాదాపూర్ హైటెక్స్ లో ఇండియన్ ట్రెడిషనల్ హెల్త్ కేర్ వర్క్ షాప్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఆరోగ్యం, ఆహారం సంబంధిత ప్రసంగాలతో డాక్టర్ మంతిన సత్యనారాయణ రాజు, డాక్టర్ కాదర్ వలీ సందేశాలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ధ్యాన యోగ, బ్రహ్మ కుమారీస్లతో పాటు యునాని, తెలంగాణ ఆయుష్, సేంద్రియ విభాగం సెషన్లు ఈ ఎక్స్పోలో నిర్వహించనున్నారు.
we have improved, and infrastructure, we are improving the infrastructure, and we are strengthening our pharmacies. And there were so many vacancies, and now we are really giving within the years. ఇది ఒక కంప్లీట్ సస్టైనబుల్ లివింగ్ మీద ఆధారపడి ఉంది ఈ ప్రోగ్రామ్. ఇది ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషనల్ హెల్త్ కేర్ మీద ఆధారపడి ఉంది, లైక్ ఇండియన్ ట్రెడిషనల్ హెల్త్ కేర్ ఆయుష్ మీద, ఆయుర్వేద, యోగా, యునాని, హోమియోపతి, సిద్ధ అండ్ న్యాచురోపతి వీటన్నిటితో కూడిన ఒక ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి తెలిసింది, ఆయుష్ మినిస్ట్రీ ఉంది. దాన్ని పునరుద్ధరించడానికి మేము మా ఇంట్రెస్ట్ కొద్దీ ఇది టేకప్ చేశాము. Like in present days we need more like sustainable living, which is no new to India, but we have to just reinvent it again to know more about it. We have started this, which is like good food, good health and good living. Last year we started good food and good health, the Ayush and organic. Ee year memu daniki millets mariyu real estate, which is depending on farmland. సస్టైనబుల్ లివింగ్తో కూడిన రియల్ ఎస్టేట్ వాళ్ళది ప్రాపర్టీ షో కూడా యాడ్ చేసాం. సో వీ హ్యావ్ ఫోర్ సెగ్మెంట్స్ విచ్ ఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్ అండ్ గుడ్ లివింగ్. వీ వాంట్ టు ప్రమోట్ దాట్, విచ్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కమింగ్ నెక్స్ట్ ఇయర్స్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చాలామంది ఎంతూజియాస్ పెరిగారండి. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ జనాల్లో అవేర్నెస్ ఇంకా పెరిగింది మాది రావడం వల్ల, మేము మార్కెట్లోకి వెళ్ళడం వల్ల జనాలందరికీ దీని మీద చాలా కుతూహలం ఉందని మాత్రం తెలిసింది. సో ఇది మనకి అవసరం కూడా, ఇటువంటి ఒక ఇది సస్టైనబిలిటీ లివింగ్ అనేది మనకు అవసరం. సో అదే మేము ప్రమోట్ చేస్తున్నాము. సో ఇయర్ బై ఇయర్ వి విష్ ఇట్ విల్ బికమ్ బిగ్, మచ్ మోర్ బిగ్గర్. Yes, we are planning in future. We have idea for Vijayawada next year, maybe by the end of this year or next year, and we want to just go places. We don't know yet, we haven't decided, but next Vijayawada lined up undandi, we are planning over there. పత్రిజి ఆశీస్సులతో ధ్యాన జగత్ లక్ష్యంగా ప్రపంచం నలుమూలలా ధ్యాన పిరమిడ్లు వెలుస్తున్నాయి. అందులో భాగంగానే కర్నూలు జిల్లా ఔకు మండలం వేములపాడలో గురువారం నూతన పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సుంకాయ, పద్మావతి దంపతుల కుమారులు రవికిషోర్, కృష్ణరాజు నిర్మించిన పిరమిడ్ ప్రారంభోత్సవానికి పిరమిడ్ మాస్టర్స్ ఓపయ్య, వెంకటేశ్వర్లు, విశ్వ హిందూ పరిషత్ దొంత వెంకటేశ్వర్లు, తాడిపత్రులతో పాటు పలువురు. సుంకయ్య, పద్మావతి దంపతుల కుమారులు రవికిషోర్, కృష్ణరాజు నిర్మించిన పిరమిడ్ ప్రారంభోత్సవానికి పిరమిడ్ మాస్టర్స్ ఓబయ్య, వెంకటేశ్వర్లు, విశ్వ హిందూ పరిషత్ దొంత వెంకటేశ్వర్లు, తాడిపత్రి మురళి, నందవరం శ్రీను, గణేష్ యాదవ్లతో పాటు పలువురు బనగానపల్లె పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.
పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో శ్రీ కాశీన ఆనంద ప్రసాద్ సారథ్యంలో బాసరల పౌర్ణమి అఖండ ధ్యానం నిర్వహించబడుతోంది. ఆగస్టు 25న 24 గంటల ధ్యానం, 26 శాకాహార సద్భావ ర్యాలీ జరుగుతాయని ఆనంద్ ప్రసాద్ గారు తెలియజేశారు. స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ మార్గదర్శకత్వంలో నిజామాబాద్ మరియు నిర్మల్ మాస్టర్ల యొక్క ఆధ్వర్యంలో కాశీన ఆనంద ప్రసాద్ గారి సారథ్యంలో బాసర మహాక్షేత్రంలో పౌర్ణమి ధ్యానం. భారతదేశంలోనే అతి ప్రాముఖ్యమున్న 2వ స్థానమైన జ్ఞాన సరస్వతి దేవాలయ ప్రాంగణంలోని ధ్యాన మందిరంలో అద్భుతమైన గోదావరి నదీ తీరం, వ్యాస మహర్షి గుహ, తపస్సు చేసినటువంటి శక్తి క్షేత్రం బాసరలో 25వ తారీఖు ఉదయం 9 గంటల నుండి 26వ తారీఖు ఉదయం ఆదివారం 9 గంటల వరకు 24 గంటల పాటు అఖండ పౌర్ణమి ధ్యానం జరుగుతుంది. 26వ తారీఖు ఉదయం 10 గంటలకు శాకాహార సద్భావన యాత్ర. మరి అద్భుతమైనటువంటి ఈ శక్తి క్షేత్రం బ్రహ్మర్షి పత్రిజీ జన్మస్థలమైన బోధన్ సమీపంలో ఉన్నటువంటి బాసర క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం. పిరమిడ్ మాస్టర్లందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. వచ్చినటువంటి మాస్టర్లందరికీ భోజన సదుపాయాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక కొత్తపేట విజయపురి కాలనీలో మహాశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రమునందు భీమవరానికి చెందిన డాక్టర్ వర్మ గారిచే శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ధ్యాన తరగతులను నిర్వహించారు. ఈ గమనించబడేది నా వాస్తవ స్వరూపం కాదు. నా వాస్తవ స్వరూపం నేను గమనించేవాడిని. ఈ మనస్సు, ఈ దేహాన్ని, ఈ మనోదేహాన్ని గమనించేవాడిని. అది నా స్వరూప స్థితి, అది నా సాత్వికత్వ అస్తిత్వ స్వరూప స్థితి. ఆ సాక్షి స్వరూప స్థితిని మొదటిలో జ్ఞానోదయం అంటే, జ్ఞానోదయం అంటే నా వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవడం, నేను ఎవరిని తెలుసుకోవడం, నేను ఈ మనస్సు ఆలోచనని గమనించేవాడు, నేను మనస్సును గమనించేవాడిగా మనం అనుభూతి పడుతాం. ఆ జ్ఞానోదయం పొందటం, ఆ స్థితిని అనుభూతి పొందటం, ఆ జ్ఞానోదయం పొందటం మన సహజ స్వభావం. ఎప్పుడైతే నేను ఎవరిని నా ఆత్మ స్వరూపం తెలుసుకున్నానో అది మన సహజ స్వభావంగా పంపించు. జ్ఞానోదయం అనేది మన సహజ స్వభావం. ఈ ప్రజ్ఞ అనేది మన అంతరంగ స్వభావం. ఈ దివ్యానుభూతి, ఈ అస్తిత్వానుభూతి అనేది అది మన కేంద్రం. మన కేంద్రం, మన మూలం, మన ఉనికి, మన కొడుక, మన జీవితం, మన శత్రువు, మన స్వస్థితి, మన అస్తిత్వం యొక్క పరిమళం మన దివ్యానుభూతి పొందడం. నేను ఎవరు అంటే నేను గమనించేవాడిని. గమనించబడేది నేను కాదు. బాహ్య ప్రపంచం ఏ విషయ వస్తువులు కూడా అది నేను కాదు. దాన్ని తెలుగు అర్థం చేసుకోవడం, వస్తువులను గురించి మనం నేను కాదని తెలుగు అర్థం చేసుకోవడం. నేను దేహాన్ని గమనిస్తున్నాను, గమనించబడేది నిత్యం మార్పులు ఉంటాయి. ఏంటో ఈ మనస్సు ఆలోచనలు గమనించబడి అవి నిత్యం మార్పులు ఉంటాయి. అది నేను కాదు, నా వాస్తవ స్వరూపం గమనించేవాడు. అలా మన వాస్తవ స్వరూపం తెలుసుకుంటాం. ఏదైతే మనం ఇది నాది అది నీది అంటున్నామో అది నా వాస్తవ స్వరూపం కాదు. ఈ వస్తువుని ఇది నా వస్తువు అంటాం, అది నేను కాదు. ఈ దేహాన్ని ఇది నా దేహం అంటాం, అది నేను కాదు. ఈ మనస్సుని, మనసు ఆలోచనని ఇది నా మనసు ఆలోచన అంటాం, అది నేను కాదు. ఏదైతే మనం ఇది నాది అది నాది అని చెప్తున్నామో అవేవి నువ్వు కారణం. నీవు ఆ మొలింపుని, ఆ బాధ ప్రపంచాన్ని, దేహాన్ని, మనసుని గమనించేవాడు మనం తెలుసుకోవాలి. అప్పుడు మన స్వరూపం తెలుస్తుంది.
అలాగే మనం ధనుస్సు ధరించినప్పుడు నేను ధరుద్దానని అంటాం, నేను ధరుద్దానని అంటాం, అంటే ధనస్సు నేను కాదు కదా. మురళిని పట్టుకున్నప్పుడు మురళి దొరకాలి కాదు, వేటిని ధరిస్తున్నామో అది నేను కాదు, ఆ మురళి నేను కాదు కదా, ఆ ధనస్సు నేను కాదు కదా. అలాగే ఈ దేహాన్ని ధరిస్తున్నామని చెప్తాం, ఈ దేహదారి అంటాం, దేహాన్ని ధరిస్తున్నానంటే నేను ధరిస్తున్నాను, ఒక వస్త్రంలా ధరిస్తున్నాను. వస్త్రం అంటే ఏ రోజు ధరలు తీసేస్తుంది, ఈ దేహం మనం జీవించి ఉన్నంత వరకు ఉంటుంది, మన ఎరుకున్నంత వరకు మన జీవితం ఉన్నంత వరకు ఉంటుంది, అంతే తేడా. దేనిది ధరిస్తున్నానో అది నా వాస్తవ స్వరూపం కదా. ఈ మనస్సు కూడా మనస్సు ధరిస్తున్నాను, ఈ మనసు ఆలోచనని నాకు నా భావన దేనికి ధరిస్తున్నానో అది నేను కాదు. అలా తెలుసుకోవడం ద్వారా మనం మూలంలో పడదు. ఒక సముద్రాన్ని మనసులో సముద్రంగా తీసుకుంటూ సాక్షి తత్వం అంటే గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని గమనించటం. సాక్షి తత్వం అంటే గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని గమనించటం. ఇక్కడ గమనించేవాడు ఒక ప్రశాంత స్థితిలో ఉంటాడు, అలలు లేని ప్రశాంత స్థితిలో ఉంటాడు. గాఢ సముద్రపు లోతుల్లో అలలు లేని ప్రశాంత స్థితిలో ఉంటాడు, ఒక నిశ్చల నీరవ స్థితిలో, నిశ్చల నీరవ స్థితిలో ఒక గాఢ సముద్రపు అలలు లేని ప్రశాంత స్థితిలో ఉంటాడు. అది గమనించేవాడు స్థితి, గమనించబడేది అలలు. ఈ అలలు గమనించబడేవి అవి ద్వంద్వాలుగా ఉంటాయి, ఆలోచన అన్ని కూడా ద్వంద్వాలుగా అలలుగా ఉంటాయి, ఈ మనోదేహాలంతా ద్వంద్వాలుగా ఉంటాయి. ఈ ద్వంద్వాలన్నీ మన మనోదేహాలు జరుగుతాయి. గాఢ సముద్రపు లోతుగా ఉంచి అలల్ని గమనించడం సాత్వికత్వం అవుతుంది, మనసులో సముద్రంగా భావిస్తుంది. ఈ మనోదేహాన్ని గమనించడం, మనోదేహాలు జరిగే ద్వంద్వాలని గమనించే వాళ్ళగా ఉంటాం. సాక్షి అనగానే మనం ఎలా తీసుకుంటాం అంటే నేను ఇతరుని గమనించుకోం అది సాక్షితత్వం అనుకుంటాం. నేను అందరినీ సాక్షిగా చూస్తున్నాను, నేను ఇతరుని గమనించడం సాక్షితత్వం అనుకుంటాం. అది పూర్తిగా సరైన అవగాహన కాదు, అసత్యం అనుకుంటాం. సాక్షితత్వం అంటే నేను ఇతరుని గమనించడం కాదు, నా మనస్సుని గమనించడం, నా మనస్సుని గమనించడం సాక్షితత్వం. ఇక్కడ మనసు అంటే ఏంటి, ఈ దృశ్యమంతా నా మనసు, నాతో పాటుగా ఈ దృశ్యం అంతా కూడా నా మనసు, ఇక్కడ నాతో పాటుగా ఈ దృశ్యాన్ని గమనించడం. నా మనసు అంటే నాతో పాటుగా ఈ దృశ్యాన్ని గమనించడం అది సాధ్యపడుతుంది. ఇక్కడ నాతో పాటుగా ఈ దృశ్యాన్ని అనుభూతి పొందడం సాధ్యపడుతుంది, అప్పుడు ఈ ఏకత్వం తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక మనసు అర్థం లాంటిది అంటారు కదా, మనసు అంటారు అర్థం లాంటిది అంటారు. అర్థం ముందు ఏ ప్రతిబింబం వస్తే దాన్ని చూపిస్తుంది కదా, అర్థం ముందుకు ఏది వస్తే దాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అర్థం లక్షణం ఏంటంటే ఇప్పుడు ఒకే స్థితిలో ఉంటూ ప్రతిబింబిస్తున్న దాని లక్షణం, ఏ దాని ముందుకు వస్తే ఏ బింబం దాని ముందుకు వస్తే దాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది, అది అర్థం లక్షణం. ఇక్కడే ఒక పెద్ద అర్థం అర్థం ఉందనుకోండి, ఇక్కడే ఒక పెద్ద అర్థం అర్థం ఉందనుకుందాం. ఈ అర్థంలో నాతో పాటుగా దృశ్యం కనపడుతుంది కదా, అర్థం ఉంటే ఇప్పుడు ఆ అర్థంలో నాతో పాటుగా దృశ్యం కనపడుతుంది కదా. సాక్షితత్వం అంటే అర్థం ప్రతిబింబాలు చూస్తున్నట్టు, నా మనసు అనే అర్థం నాతో పాటుగా దృశ్యాలు చూస్తాను, ఇది కీలకమైన. సాక్షితత్వం అంటే నాతో పాటుగా ఈ దృశ్యాన్ని అనుభూతి పొందటం, నా మనసుని గమనించటం. ఈ దృశ్యం అంటే నా మనసే, ఈ ప్రపంచం అంటే నా మనసే, నా మనసే ప్రపంచం. మన అనుభూతి పొందేదంతా కూడా నా మనసే, మనసే ఈ ప్రపంచం. మన దృష్టిని బట్టే చూస్తుంది, మన ఎటువంటి దృష్టితో ఈ దృశ్యాన్ని చూస్తాం, స్థూల దృష్టితో భౌతిక దృష్టితో పాప దృష్టితో చూస్తావా, అందరి నామలకు కూడా అంత దుర్మత వెళ్ళడంతో చూస్తున్నావా, ఎలా చూస్తావా, స్థూల దృష్టితో చూస్తావా, లేదా సూక్ష్మ దృష్టి అందరి మనస్సుని చైతన్యాన్ని నానశక్తిని ఆ దృష్టితో చూస్తున్నావా. మహాసూక్ష్మ దృష్టి ఏంటంటే అందరినీ చైతన్యస్వరూపులు, ఈ మనోదేహాలకు అతీతంగా అందరూ కూడా చైతన్య స్వరూపులు. ఈ విశ్వ చైతన్యం మనము దేవ చైతన్యంగా ఉంది. ఈ విశ్వం ఒక సముద్రం అనుకుంటే, ఈ విశ్వ చైతన్యం అంతా ఒక సముద్రం అనుకుంటే, ఆ విశ్వ చైతన్యంలోంచి జగత్తులో జగత్తులన్నీ వచ్చినాయి కదా, ఈ జగత్తులో ఈ దేవరాశులన్నీ ఉద్భవించినాయి కదా. విశ్వం ఒక సముద్రం అనుకుంటే
ఆ సముద్రంలోని అలలుగా ఈ జగత్తులో జగత్తులు ఈ జీవరాశులలో సముద్రానికి అలలకి తేడా ఉండదు. కేవలం నామరూపంలో తేడా తప్పితే అంత నీలే కదా. అలాగే మనం నామరూపంతో మనం అలలు తరంగాలు దొరగలు బుడగలని మనం చిన్నలు పెద్దలు ఇలా మనం మనసుతో మనం నామరూపాలు కల్పిస్తాం. ఈ మనసే ఈ నామరూప జగత్తు కల్పించింది. ప్రపంచం విశ్వమంతా కూడా ఒక సముద్రం అనుకుంటే ఈ సముద్రంలోని అలలుగా ఈ జగత్తులో జగత్తులో జీవరాశులు వచ్చింది. ఎలాగైతే అలలు వేరు సముద్రం వేరు కాదు అంతా నీరేరు, అలాగే ఈ నామరూప జగత్తు మహాసూక్ష్మంగా ఉన్న చైతన్యం అంతా చైతన్యమే. మన పదార్థం మనకు కనపడేది మనసు పదార్థమే కనపడుతుంది, నామరూపం వస్తున్న పదార్థాలు. కానీ ఏ పదార్థం ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ పిరమిడ్ న్యూస్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.